పాస్టర్ గారు, ఇప్పుడు ఎన్నో కూడికలు సభలు జరుగుతున్నాయి కదా, మరి ఇప్పటి వరకు ఒక 50% మంది కూడా ఎందుకని మారలేదంటారు? అంటే ఒక 50% క్రైస్తవులు అవ్వలేదు ఎందుకని అంటారా? అవును. సో మంచి క్వశ్చన్ అమ్మా. 50% క్రైస్తవులు అవ్వాలి లేకపోతే 100% క్రైస్తవులు అవ్వాలి, ఇవన్నీ మనం పెట్టుకునే టార్గెట్స్, కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు మాత్రమే దేవుణ్ణి వెంబడించగలరు. రెండు, దేవుణ్ణి వెంబడించాలి అంటే ఒక అదృశ్యం అనే విషయం కొరకు భూమి మీద ఒక మనిషి వెతకాలి అంటే అది చాలా తక్కువ మంది ఎంచుకునేటువంటి విషయం. ఈ భూమి మీద దృశ్యమైన లేకపోతే కంటికి కనిపించే వాటిని ఎంజాయ్ చేయాలని అనుభవించాలని పరిగెత్తుతారే, కానీ ఒక అదృశ్యమైన విషయం కొరకు పరిగెత్తాలి లేకపోతే జీవించాలి అంటే అది ఒక రకమైన కష్టమైన విషయం. కాబట్టి దైవజనులు అనేక సంవత్సరాల నుండి, వేల సంవత్సరాల నుండి ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు, దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు మార్చబడుతున్నారు. కనుక 50% అవ్వాలా, 20% మారాలా, 100% మారాలా అనేది అది దేవుని చేతిలో ఉంది. రెండవది ఏంటంటే ప్రజలు అర్థం చేసుకునే విధానంలో కూడా ఉంటుంది అన్నట్టు. అసలు ఈ కూడికల ఉద్దేశం ఏంటంటారు? అంటే ప్రచారం కోసం అంటారా, లేకపోతే వచ్చే కానుకల గురించి అంటారా, అసలు క్రైస్తవ్యంలోకి మార్చడానికి చేసే ప్రయత్నమా? ఈ యొక్క విషయంలో దేవుడు చెప్పింది తన ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియచేయాలని, లేకపోతే తన మనస్సును ప్రజలందరికీ తెలియచేయాలని, తన కార్యాలని ప్రజలందరికీ తెలియచేయాలని, లేకపోతే తన యొక్క ప్రణాళికను ప్రజలందరికీ అర్థవంతంగా చెప్పాలని, దానిలో భాగంగా ఎంపిక చేసుకుని జరిగే ఈ కూడికలు. ఇప్పుడు కాలక్రమంలో ఏమైందంటే ఆ కూడికలు పేరట మిగిలినవన్నీ వాళ్ళ ప్రచారాలు కావచ్చు, లేదు అంటే కానుకలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దానికి యాడ్ అయినాయే, కానీ ప్రారంభించిన ఉద్దేశం మాత్రం ఏంటంటే దేవుని మనసు ప్రజలకు తెలియడం, దేవుని ప్రణాళిక ప్రజలకు తెలియడం, దేవుని కార్యాలు ప్రజలకు తెలియడం, ప్రజలు దేవుణ్ణి అర్థం చేసుకుని ప్రజలు దేవుని వైపు తిరిపబడడం అనే కాన్సెప్ట్ ఇక్కడ జరగాలి. ప్రజలు దేవుని వైపు తిరిపబడకుండా ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఏం ప్రయోజనం అమ్మా? ఆత్మీయ తండ్రి విధానం అంటే అసలు ఏంటి, ఈ క్రైస్తవ్యంలో ఎందుకు ఉంది? ఆత్మీయ తండ్రి అనేటువంటి ఒక విధానం క్రైస్తవ్యంలో రావడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి చేత ప్రోత్సహించబడినప్పుడు దేవునిలోకి, ఒక రకంగా చెప్పాలి అంటే దైవత్వం విషయంలో ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తి, చెప్పబడినటువంటి వ్యక్తిని దేవుడి విషయంలో కనినటువంటి వ్యక్తిగా పుస్తకుడైనటువంటి పౌలు బోధించడం అనేది జరిగింది. అంటే తను తన దగ్గర నేర్చుకున్నటువంటి వారి విషయంలో కానివ్వండి, తను బోధించిన వారి విషయంలో కానివ్వండి, అలాగే చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో అపోస్తలుడైన పౌలు గారు బోధించినటువంటి పదంలో నుండే ఈ యొక్క విధానం వచ్చింది. కాబట్టి సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనం ఒక వ్యక్తిని దేవుని వైపు త్రిప్పినప్పుడు, ఆ వ్యక్తి యొక్క మనస్సును త్రిప్పినప్పుడు, ఆ వ్యక్తి తిరిగినటువంటి వ్యక్తి త్రిప్పబడినటువంటి లేకపోతే త్రిప్పినటువంటి వ్యక్తిని తండ్రిగా భావించి గౌరవించడం అనేది క్రొత్త నిబంధన విధానం అన్నమాట.